ఇండో చైనా బోర్డర్లో ఏం జరుగుతోంది? ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అన్నమాట వాస్తవం. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆగస్టు 29-30 తేదీల్లో చైనా ఆర్మీ ఇరు దేశాల బార్డర్ అయిన వాస్తవాధీన రేఖను దాటి భారత బార్డర్ వైపు తరలి రావడంతో మరోసారి రగడ మొదలైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ తరిమివేయడంతో వెనక్కి పరుగు పెట్టాయి డ్రాగన్ బలగాలు. రెండు రోజుల తర్వాత బోర్డర్లో పరిస్థితి ఎలా ఉంది అనేది హాట్ టాపిక్గా మారుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? లద్దాఖ్ లోయ, పాంగాంగ్ సరస్సు, గాస్పూర్ లోయ ప్రాంతాలలో భారత్ చైనా బలగాల మధ్య కవ్వింపు చర్యలు జరుగుతున్నాయా? పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలవుతున్న చర్చ. అయితే తాజా వివాదానికి కేరఫ్గా మారిన చుషల్ ప్రాంతంలో ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇది ఇటు కొనసాగుతుండగానే పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్స్ ప్రాంతాలలో చైనా భారత్ సైన్యాలు ఎదురుగా వచ్చాయి. ఇక్కడే యుద్ధ ట్యాంకులను సైతం మోహరించాయి. ఒకవైపు చర్చలు, మరోవైపు బలగాల తరలింపు. రెండు దేశాలు ఇదే పనిలో బిజీగా ఉన్నాయి. భారత ప్రధాని మోదీ పలువురు మిలిటరీ టాప్ అధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపారు. చైనాతో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేస్తున్నారు. ఇటు చైనా భారత్తో ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకోవాలని భావిస్తోంది. తన దేశంలో నెలకొన్న ఆలజడులు, ఆర్థిక సమస్యలను పక్కదారి పట్టించాలంటే ఇంతకు మించి మరో మార్గం లేదని అంచనా వేస్తోంది. మరోవైపు ఇటీవల గాల్వన్ లోయలో మరణించిన చైనా సైనికుల లిస్టు బయటకు వచ్చింది. దీనిపై చైనాలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. వాటి నుండి ప్రజల ఫోకస్ మళ్లించాలంటే తన ముందు ఇంతకు మించి మరో దారి లేదు. ఈ విషయం చైనా అధినేతకు బాగా తెలుసు. తన పబ్బం గడుపుకోవడానికి ఆయన నాటకాలు ఆడుతున్నారు. డ్రాగన్లోని అత్యున్నత మేధావి వర్గం దీనిని పసిగట్టింది. అందుకే ఇటీవల ఓ వర్గం ప్రజలు జింపింగ్పై రగిలిపోతున్నారు. చైనాను ఆయన కబంధ హస్తాల నుండి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయేంత వరకు తనను తాను శాశ్వత అధినేతగా ప్రకటించుకున్న జిన్పింగ్ అకృత్యాలను, దుశ్చర్య దమనకాండను ఎలుగెత్తి చాటాలని డిసైడ్ అయ్యారు. చైనా అంతర్గత సమస్యలు ఎలా ఉన్నా ఇండియా ఆ దేశానికి ఎలా చెక్ పెడుతుంది అనేది హాట్ టాపిక్గా మారుతోంది.